ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాలతో పోల్చితే మన ఇండియన్ ఎకానమీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మన ఇండియన్ ఎకానమీ యాన్యువల్ గ్రోత్ 8.7% వరకు వెళ్ళింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన ఇండియా ఎకానమీ గ్రోత్లో అమెరికా, చైనా, బ్రిటన్, యూరప్ లాంటి దేశాలను సైతం వెనక్కి నెట్టింది. చాలా దేశాలు, ఇన్వెస్టర్లు, ఇంటర్నేషనల్ మీడియా సైతం మన ఇండియా యొక్క ఎకానమీ గ్రోత్ మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. పెద్ద మొత్తంలో ఫారెన్ ఇన్వెస్టర్లు మన ఇండియా యొక్క గ్రోత్ని చూసి పెట్టుబడులు పెడుతున్నారు. అదే కాకుండా రీసెంట్గా మన ఇండియా యూరప్ ఆర్థిక వ్యవస్థ కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నా రియాలిటీలో మాత్రం అలా లేదు. దేశంలో ఉన్న ప్రజలందరూ తమ లివింగ్ స్టాండర్డ్, ఎకానమిక్ కండిషన్స్పై చాలా అన్సాటిస్ఫైగా ఉన్నారు. ఒక సర్వే ప్రకారం భారతదేశ ప్రజల యొక్క జీవన స్థితి ప్రతి సంవత్సరం దిగజారిపోతుందని, ఇంకొన్ని సంవత్సరాలలో ప్రజల యొక్క జీవన స్థితి మరింత దిగజారుతుంది అని ఉంది. ఒకవైపు చూస్తేనేమో ఇండియన్ ఎకానమీ అంతకంతకు పెరుగుతుంది, ఇంకొక వైపు చూస్తే ప్రజలందరి ఎకానమిక్ కండిషన్ దిగజారిపోతుంది. ప్రతి సంవత్సరం భారతదేశ జీడిపి అంతలా పెరుగుతున్న దాని యొక్క రిజల్ట్స్ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఎందుకు లభించట్లేదు? భారతదేశ ఎకానమీ రాకెట్లా దూసుకుపోతున్నా కూడా మన అందరి ఫినాన్షియల్ కండిషన్ ఎందుకింత వరస్ట్గా ఉంది? కొన్ని కోట్ల మంది ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ ఉన్నా కూడా మన దేశంలో ఎందుకు ఉద్యోగాల కోసం అడుక్కోవలసి వస్తుంది? అది కాకుండా ఉన్న ఉద్యోగాలు కూడా ఎందుకు ఊడిపోతున్నాయి? ఉద్యోగాలు లేక భారతదేశ యువత ఎందుకు ఖాళీగా మిగిలిపోతున్నారు? వీటన్నిటికి సమాధానాలు నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు మనం ముందుగా ఇండియన్ ఎకానమీ యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవాలి. 1947లో మన ఇండియా బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందింది. అప్పుడు మన దేశం ప్రపంచం మొత్తం మీద ఉన్న పేద దేశాలలో ఒకటి. దీనికి గల కారణం, మనకి స్వాతంత్రం వచ్చే వరకు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉన్న సంపద మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ లేక దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. భారతదేశ మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఏం డిసిషన్ తీసుకున్నారంటే, ప్రపంచంలోని ఇండిపెండెంట్ దేశాలలో ఉన్నట్టు వెస్ట్రన్ మోడల్ మన ఇండియాలో ఫాలో కావద్దని అనుకున్నారు. సో ఆయన ఇండియా కోసం ప్రత్యేకంగా ఒక ఎకానమిక్ మోడల్ని తయారు చేశారు. ఈ ఎకానమిక్ మోడల్ సోవియట్ యూనియన్ నుండి ఇన్స్పైర్ పొంది తయారు చేశారు. ఈ మోడల్ ప్రకారం ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అన్నీ గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లోనే ఉంటాయి. ఇందులో స్టీల్, మైనింగ్, మిషనరీ, వాటర్, టెలికమ్యూనికేషన్, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకింగ్, ఈ రంగాలలోని ఇండస్ట్రీస్ అన్నీ గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లోనే ఉంటాయి. అయితే నెహ్రూ గారు ఈ ఎకానమీ మోడల్ని ఎంచుకోవడానికి గల కారణం, 200 సంవత్సరాల వరకు ఇండియాలోని ప్రజలు బానిసత్వంతో ఉన్నారు. సో ఇండియాని సెల్ఫ్ డిపెండెంట్ కంట్రీగా తయారు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా కొత్త ఎకానమిక్ మోడల్ ద్వారా నిలబెట్టాలని నెహ్రూ గారు అనుకున్నారు. కానీ నెహ్రూ గారు అనుకున్న ప్లాన్ దారుణంగా బెడిసికొట్టింది. దేశంలోని ప్రతి ఇండస్ట్రీ గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లు ఉండడం వల్ల కొత్తగా ప్రైవేట్ కంపెనీలు పుట్టుకు రాలేదు. అలాగే కొత్తగా ఇన్నోవేషన్ కూడా జరగలేదు. గవర్నమెంట్ ప్రతి ఇండస్ట్రీ మీద సరైన మానిటరింగ్ లేకపోవడం వల్ల ఆ ఇండస్ట్రీలోని ఎంప్లాయీస్ అందరూ నామమాత్రంగా పనిచేస్తూ కంపెనీలన్నింటినీ దివాలా తీపించేలా చేశారు. అదీ కాకుండా అవినీతి కూడా ఆ గవర్నమెంట్ కంపెనీలలో చాలా పెరిగిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న గవర్నమెంట్ ఆఫీసులలో లంచాలకి మూలం అక్కడి నుండే పడింది. వీటన్నిటి వల్ల ప్రతి సెక్టార్లోని కంపెనీలు దారుణంగా నష్టాలను చవిచూశాయి. అది కాకుండా ఇండియాకి అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ అయిన సోవియట్ యూనియన్ ముక్కలైంది. దీనివల్ల ఇండియన్ ఎకానమీ మరింత పడిపోయింది. చేసిన అప్పులను తీర్చడానికి కూడా చాలా ప్రాబ్లం అయింది. అది కాకుండా మన దగ్గరున్న ఫారెన్ రిజర్వ్స్ కూడా చాలా తగ్గిపోయాయి. దేశాన్ని కేవలం 2 వారాలు నడిపించే విదేశీ మారక ద్రవ్యం మాత్రమే మన దేశం దగ్గర మిగిలి ఉంది. దీంతో ఇండియా తప్పనిసరి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ దగ్గర లోన్ తీసుకుంది. అయితే ఐఎంఎఫ్ వాళ్ళు మనకు ఒక కండిషన్ మీద లోన్ ఇచ్చారు. అదేంటంటే ఇండియా యొక్క మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ చేయాలని. ఇలా చేయడం వల్ల వేరే దేశాలలోని కంపెనీలు ఇండియాకు వచ్చి పెట్టుబడులు పెట్టి కంపెనీలను స్థాపిస్తాయి. ఫైనల్గా ఇండియా ఈ కండిషన్కి ఒప్పుకుంది. దీనికి అనుగుణంగా 1991లో పివి నరసింహారావు గారు, ఫినాన్స్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఎకానమిక్ పాలసీల వల్ల మన ఇండియాలో లిబరలైజేషన్ మొదలైంది. ఎకానమిక్ పాలసీల వల్ల చాలా వేగంగా పెట్టుబడులు వచ్చి విదేశీ మారక ద్రవ్యం కూడా పెరిగి
చాలా కంపెనీలు రావడం వల్ల ఉద్యోగాలు కూడా పెరిగి ఇండియా ఎకానమీ బూస్ట్ అయ్యింది. అతి కొద్ది సంవత్సరాలలోనే దేశంలో కాల్ సెంటర్స్, ఐటీ, ఆటోమొబైల్ వంటి మిగతా రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించింది. అదే కాకుండా దేశంలో కొత్త కొత్త ప్రైవేట్ కంపెనీలు కూడా స్టార్ట్ అయ్యి దేశ ఎకానమీ పుష్ చేయడంలో ఉపయోగపడ్డాయి. 1991 నుండి ఇప్పటి వరకు అంత బాగానే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏర్పడ్డ పరిస్థితులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అదేంటంటే పేపర్ మీద చూస్తే మన దేశ ఎకానమీ రోజు రోజుకు పెరుగుతుంది, కానీ రియాలిటీలో చూసుకుంటే ఆ గ్రోత్ అనేది ప్రజలందరికీ వర్తించట్లేదు. పెరుగుతున్న దేశ ఎకానమీతో పాటు ప్రజల క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరగట్లేదు. ఎంత సంపాదించినా ఒక్క రూపాయి సేవ్ అవ్వట్లేదు. వచ్చిన శాలరీ నెల తిరగక ముందే ఖాళీ అవుతుంది. ఇక పేదవాళ్ళ సంగతి చెప్పవలసిన అవసరం లేదు. పెరిగిన ధరల కారణంగా మరీ దారుణంగా పరిస్థితులు తయారయ్యాయి. మరి దేశ ఎకానమీ పెరుగుతున్న ఆ ప్రయోజనం ప్రజలకు రాకపోవడానికి గల మెయిన్ రీజన్స్ రెండు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మన దేశంలో చాలామందికి ఫినాన్షియల్ నాలెడ్జ్ లేదు, అందుకే చాలామంది అప్పుల్లోనే ఉంటారు. సో అప్పుల టెన్షన్ లేకుండా ఒక మనిషి త్వరగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎలా పొందాలి అని ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనే బుక్లో చక్కగా వివరించారు. కూకు ఎఫ్ఎంలో ఈ బుక్ యొక్క ఆడియో ఫార్మాట్ తెలుగులో ఉంది, తప్పకుండా వినండి. మన మిడిల్ క్లాస్ వారందరికీ ఉన్న కల ఏంటంటే మనందరం బాగా ఎక్కువగా డబ్బులు సంపాదించాలని, ఆస్తులు స్థలాలు కూడా పెట్టుకోవాలని. ఈ ఒక్క బుక్ మాత్రమే కాకుండా 10,000 hours ఆడియో షోస్ని మీ రీజనల్ లాంగ్వేజ్లో కూకు ఎఫ్ఎంలో వినొచ్చు. సాధారణంగా కూకు ఎఫ్ఎం 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 399 ఉంటుంది, కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ AKFT50 కూపన్ కోడ్ యూజ్ చేయడం ద్వారా కేవలం 199కే, అంటే లెస్ దెన్ 1 రూపీ పర్ డేకి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ని పొందవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. కూకు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో ఒకటి అన్ఎంప్లాయ్మెంట్. గత 6 సంవత్సరాల డేటా ప్రకారం మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 6%గా ఉంది. ఇది యుఎస్, యూకే కంటే చాలా ఎక్కువ. అయితే కొన్ని యూరోపియన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన దేశం కంటే అక్కడే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉంది. అలా అని మన దేశం బాగానే ఉంది కదా అని అనుకోవద్దు. ఎందుకంటే మన దేశంలో 90% జనాలు చేసే జాబ్స్ అనేవి ఇన్ఫార్మల్ సెక్టార్లో చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా రైతులు, లేబర్, క్లీనింగ్, దోబి, డ్రైవర్, షాప్ కీపర్స్ వంటివి చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏం వస్తుందంటే వాళ్ళకి జాబ్ ఉన్నా కూడా వాళ్ళు మాత్రం సాటిస్ఫాక్షన్గా లేరు. దీనికి గల కారణం వాళ్ళకు వచ్చే శాలరీ తక్కువ ఉండడం, అలానే వాటిలో కెరీర్, జాబ్ సెక్యూరిటీ అనేది తక్కువగా ఉండడం. దీనివల్ల వాళ్ళు పేరుకే జాబ్ అనేది చేస్తున్నట్టు, కానీ వాళ్ళకు వచ్చే శాలరీతో ఒక మంచి లైఫ్ని లీడ్ చేయలేకపోతున్నారు. అది కాకుండా మన దేశంలో నిరుద్యోగులుగా 30% యంగ్స్టర్సే ఉన్నారు. చదువు రాని వారితో పోల్చితే చదువు వచ్చిన వారి నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉంది. దీనికి గల కారణం మన ఎడ్యుకేషన్ సిస్టమ్. 1990లో మన దేశంలో ఇంజనీర్ల సంఖ్య చాలా తక్కువ. అదీ కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్కి ఉన్న ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీలు చాలా తక్కువ. ఉన్న వాటి నుంచి వెల్ ట్రైన్డ్ ఇంజనీర్లు బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అవ్వడంతోనే మంచి ప్యాకేజీతో జాబ్ ఈజీగా దొరికే గ్యారంటీ ఉండేది. కానీ ఇప్పుడు వేల కొద్ది ప్రైవేట్ సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీలు ఓపెన్ చేసి క్వాలిఫికేషన్ లేని వాళ్ళను కూడా వితౌట్ కాంపిటీషన్తో ఇంజనీరింగ్ కోర్సులలో తీసుకొని లో క్వాలిటీ ఎడ్యుకేషన్తో వాళ్ళని ఇంజనీర్లుగా బయటకి పంపిస్తున్నారు. ఒకప్పటికంటే ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకోవడం చాలా ఈజీ. ఇలా ప్రతి సంవత్సరం లక్షల్లో ఇంజనీర్లుగా దేశ యువత బయటకి వస్తున్నారు. అలా బయటకు వచ్చిన వారందరికీ జాబులు దొరకక రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి ఇంతమందికి జాబులు దొరకక ఉంటే దేశ ఎకానమీ ఎలా పెరుగుతుందని మీకు డౌట్ రావచ్చు. దీనికి గల కారణం ఇండియాలో బిజినెస్లు ఒకప్పటికంటే ఇప్పుడు చాలా బాగా గ్రో అవుతున్నాయి, కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ మాత్రం జరగట్లేదు. అంటే ఎంప్లాయీస్ సంఖ్యని కంపెనీలు పెంచట్లేదు. ఒకవేళ పెంచినా కూడా దేశంలో చాలామంది నిరుద్యోగులు ఉండటంతో తక్కువ శాలరీ ఇచ్చి పనులు చేపించుకుంటున్నారు. చాలామంది జాబ్ ఉంటే చాలు అని తక్కువ శాలరీ ఇచ్చినా జాయిన్ అవుతున్నారు. దీనివల్ల కంపెనీలకు విపరీతంగా లాభాలు వస్తున్నాయి. ఆ లాభాలన్నీ కంపెనీ ఓనర్కి వెళ్తాయి. ఇలా దేశమంతటా కంపెనీస్ అన్నీ లాభాల బాట పట్టేసరికి దేశ ఎకానమీ పెరుగుతూ ఉంది. రియాలిటీలో మాత్రం ఆ లాభం ప్రజలందరికీ చేరక కేవలం బిజినెస్ ఓనర్స్కి మాత్రమే ఆ ప్రయోజనం వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇండియన్స్ బ్యాడ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్లు ఉండడానికి ఇంకొక కారణం దేశంలో పెరుగుతున్న ఇన్ఈక్వాలిటీ. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ప్రజలందరూ సంపాదిస్తున్న ఇన్కమ్, వాళ్ళు క్రియేట్ చేస్తున్న వెల్త్లో
చాలా అసమానతలు ఉన్నాయి. మన దేశంలో పేదవానికి ధనవంతునికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా ఎక్కువ. దేశంలో క్రియేట్ అవుతున్న వెల్త్ లో 80% డబ్బు దేశంలోని 3% జనాల దగ్గర మాత్రమే ఉంది. మిగతా 20% డబ్బు దేశంలో ఉన్న 97% జనాల దగ్గర మాత్రమే ఉంది. అంటే దేశంలో అధికంగా డబ్బు సంపాదిస్తుంది కేవలం 3% జనాలు మాత్రమే. సో ఇలా ధనవంతునికి పేదవానికి వ్యత్యాసం పెరగడం వల్ల మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళుగా మారిపోతున్నారు. పేదవాళ్ళు మరింత కింది స్థాయికి వెళ్తున్నారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, దేశ ఎకానమీ పెరుగుతున్న మాట వాస్తవమే, కానీ దాని ఉపయోగం మధ్యతరగతి వారికి పేదవారికి కాకుండా కేవలం ధనవంతులకు మాత్రమే చేరుతూ వాళ్ళు మరింత ధనవంతులుగా మారుతున్నారు. గవర్నమెంట్ కూడా పేదలకు ఇచ్చే ఉచిత పథకాలు మంచివి కావు అని చెబుతూ ధనవంతులకు మాత్రం లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్ బెనిఫిట్స్ని ఇస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే మన దేశం ఇప్పుడు కాకపోయినా ముందు ముందు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.